సమస్యల పరిష్కారం కోసం గళమెత్తిన ఆశా కార్యకర్తలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కనీస వేతనం సహా ఇతర డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడకు ఆశాలు పిలుపునిచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైద్య రంగంలో అన్ని రకాల పనులు తమతోనే చేయిస్తూ చాలీచాలని జీతాలతో సరిపెట్టడం దారుణమని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్డెక్కితే ఖాకీలతో కర్కశంగా అణిచివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కారు. చలో విజయవాడకు వెళ్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. విజయవాడకు వెళ్లనీయకుండా ఆపడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లాలో జాతీయ రహదారిని ఆశా వర్కర్లు దిగ్బంధించారు. 40 నిమిషాలకు పైగా రోడ్డుపైనే బైఠాయించారు. నిరసనకారులను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో సత్యసాయి జిల్లాకు చెందిన లక్ష్మి అనే ఆశా కార్యకర్త కళ్లు తిరిగి పడిపోయారు. అయినా లెక్క చేయకుండా ఆశాలను ఈడ్చిపారేసిన పోలీసులు బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి స్టేషన్ కు తరలించారు. దోపిడీ చేసామా, ఏమైనా రాబడి చేసామా, ఏం చేసామని మమ్మల్ని ఈ రోజు నాడు రోడ్డు మీద నిలబెట్టారు. అసలు డిమాండ్ల సాధన కోసం మంగళగిరిలో ఆందోళన చేసిన ఆశా వర్కర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎన్ఆర్ఐ కూడలి నుంచి ర్యాలీగా బయలుదేరిన వారిని అడ్డుకున్నారు. తాడేపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. కనీస వేతనం 26,000తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు న్యాయమైన పద్ధతుల్లో డిమాండ్స్ అడిగేడానికి వచ్చినప్పుడు ఇలాగ అక్రమాల అరెస్టులు చేసి ఇలా ఆడబిడ్డల కోసమే మా ప్రభుత్వం ఉంది అని చెప్తూ వచ్చినప్పుడు ఇన్ని రోజులు ఈ సీఎం ఇప్పుడు ఇంతమంది ఆడబిడ్డలు ఇలా ఎండలో ఉంటుంటే మీకు ఎట్లా మనసు వస్తుందని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మేమేమన్నా దొంగలమా హంతకులమా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మా యొక్క వేతనాన్ని పెంచండి, మా సమస్యలు పరిష్కరించండి అంటే ఇంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన మూల్యం ఈ రోజున ఆశా వర్కర్లందరం కూడా చెల్లిస్తామని చెప్పి తెలియజేస్తాను. కోనసీమ నుంచి ఆశా వర్కర్లు వస్తుంటే సచివాలయంలో బంధించేశారండి. సచివాలయంలో బంధించేంత తప్పు ఏం చేశారు ఆశా వర్కర్లు? కష్టపడట్లేదా? సీఎం గారు పెట్టినా అని మేము చేయట్లేదా? మా కష్టం ఏ తగ్గుతుందని ఇవాళ మమ్మల్ని ఇంత నిర్భయంగా నిర్బంధించేసేసారు. చలో విజయవాడకు వెళ్లకుండా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎక్కడికక్కడ అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడిన ఆశాలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా కూచిపూడిలో ఆశా కార్యకర్తలు సీఐటియు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు తరలి వెళుతున్న ఆశా కార్యకర్తలను పెనుగంచిప్రోలు పోలీసులు అడ్డగించారు. వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసిన ఆశాలను మచిలీపట్నంలోని పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. కోర్టు తీర్పిచ్చినా సరే ఈ ప్రభుత్వం వెనకంజ వేసి మా శ్రమను దోపిడీ చేసుకుంటున్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వకుండా 10,000 ఇచ్చి మా శ్రమను ఎంతో వెట్టి చాకరి చేయించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆశా వర్కర్లను పోలీసులు నిర్బంధించారు. చలో విజయవాడకు వెళుతున్న వారిని నిడదవోలు రైల్వే స్టేషన్లో అడ్డుకుని సమీపంలోని ప్రైవేటు కళ్యాణ మండపానికి తరలించారు. కాకినాడ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అడ్డగించారు. ఆశాల అక్రమ అరెస్టులను ఆపాలంటూ విశాఖలో ఆందోళన చేపట్టారు. సమస్యలపై నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. ఆశా వర్కర్స్ చనిపోయారు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వన్నాం. ప్రమాదానికి గురవుతున్నాం. ఆ ప్రమాదానికి గురైన వాళ్ళకి రూపాయి ఇవ్వట్లేదు గవర్నమెంట్. కాళ్ళు చేతులు ఇరిగిపోయినా పట్టించుకోవట్లేదు. వాళ్ళకి డబ్బులు, వాళ్ళ నష్టపరిహారం చెల్లించమని అడుగుతున్నాం. రాత్రానిక పగలనక 24 గంటలు కూడా అందుబాటులో ఉండి ఆదివారం కూడా సెలవులు లేవండి. నెల రోజులు కూడా కష్టపడి చేస్తామండి. నెలకి 10,000 శాలరీ చాలీ చాలని జీతాలండి. మాకైతే మరి ఏ బెనిఫిట్స్ కూడా లేవండి. వయస్సు ఆలసన లేదు, వయస్సు బీమా లేదు, అమ్మఒడి లేదండి. మాకు ఆదివారం కూడా సెలవులు లేవండి. మాకు నెలకు సెలవులు, మరి మాకు ఇన్నోటి సెలవులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి.